గుప్పెడంత మనసులో కొండంత ప్రేమను దాచుకున్న క్యారెక్టర్ వసుధార. ఆ క్యారెక్టర్తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిన రక్షాగౌడ్ ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ రక్ష. హాయ్. సో మోస్ట్ లవబుల్ క్యారెక్టర్, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? మాకైతే ఇలాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ అయితే నాకు ఫస్ట్ చెప్పినప్పుడు చాలా నచ్చింది, ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఒక ఇన్స్పిరేషన్ క్యారెక్టర్ అమ్మాయిలకి, ఎస్పెషలీ అమ్మాయిలకి. ఎప్పుడు ఏజ్ అయిపోతే పెళ్ళి అవ్వాలి అని ఉంటారు, కానీ ఇది అది కాదు, దానికి లేకుండా ఇంకా ఎక్కువ ఉన్నాయని. చదువు కోసం పెళ్ళిని బ్రేక్ చేస్తున్నాను. అంటే టైం ఉంటుంది అన్నీ చేసుకోవడానికి, బట్ ఆ టైంకి ఏం చేసుకోవాలి అది చేసుకుంటే బాగుంటుంది అని. ఎలా ఉంది తెలుగు ప్రేక్షకుల ఆదరణ? చాలా ఉంది, ఎస్పెషలీ సోషల్ మీడియాలో ఎన్ని ఫ్యాన్ పేజెస్, అంటే అవును మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. అంటే అంత టైం తీసుకొని మా కోసం అదని ఎడిటింగ్ కానీ అన్నీ చేస్తూ ఉంటారు, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ కాకుండా ఇంకా బెంగళూరు కానీ అన్ని సైడ్లో కూడా కొన్ని మందికి తెలుగు రాదు, అయినా కూడా కన్నడ ప్రేక్షకులు కూడా చూస్తున్నారు మా కోసం. సో దట్స్ హ్యాపీ న్యూస్. వసుధార క్యారెక్టర్ చాలా వెల్ రిటర్న్ క్యారెక్టర్, అంటే ఏ ఆస్పెక్ట్లో చూసినా ఆ అమ్మాయితో లవ్లో పడిపోతాం. షీఈస్ యాంబియస్, జనరస్, ఒబీడియంట్, అంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఒక అమ్మాయి క్యారెక్టర్స్ని బహుశా స్క్రీన్ మీదే చూడగలమేమో. అలా ఏం కాదు, అంటే చాలామంది ఉన్నారు, ఎగ్జాంపుల్స్ అయితే చాలా ఉంది. నేను కూడా నా క్యారెక్టర్ ఎలా ఉందో రిలేట్ అవుతారా? అలాగే ఉంది, ఆల్మోస్ట్ ఒక 80% రిలేట్ అవుతా. ఓకే, క్యారెక్టర్ వినగానే ఆ క్యారెక్టర్లో మీరు అడాప్ట్ చేసుకున్న తర్వాత మీకేమనిపించింది ఆ క్యారెక్టర్? మీకేం సర్వ్ చేసింది ఆ క్యారెక్టర్? నాకు అది అంటే అన్ని సీరియల్స్, అంటే క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అదే నేను చెప్పినప్పుడు ఒక రోల్ మోడల్గా ఉంది చాలామందికి. సో ఇది చేయాలి అని నాకు హార్ట్ఫుల్గా అనిపించింది, అంటే ఏది చేసినా హార్ట్ఫుల్గానే చేస్తాను, కానీ ఇది లేదు నేనే చేయాలి, స్పెషల్గా అనిపించింది. సో మీ లవ్ స్టోరీ సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడంతా టామ్ అండ్ జెర్రీ నడుస్తుంది. అవును, సో అది ఎప్పుడు నడుస్తుంది అని తెలీదు, అది మా డైరెక్టర్ని అడగాలి. బట్ ఇట్ హ్యాపెన్స్ కదా, అది తెలీదు, మేబీ మే నాట్ బి మే నాట్ బి. మీ క్యారెక్టర్ విషయానికి వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అంబిషియస్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం కొన్ని టీజింగ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే, ఒక అమ్మాయి చాలా స్టూడియస్గా కాకుండా కొంచెం నాట్నెస్ కూడా మిక్స్లో ఉంటే ఎలా ఉంటామో. ఇప్పుడు అన్ని టైంలో సీరియస్గా ఉంటే కుదరదు, అది ఎవరికైనా అనిపిస్తుంది. బట్ ఇది కొన్ని టైంలో ఎవరైనా అంటే ఓ అని అలా కూడా ఉంది. బట్ ఎవరైనా నాకు విరోధంగా అంటే లైక్ బ్యాడ్గా మాట్లాడితే అప్పుడు నేను స్టాండ్ తీసుకుంటాను, నా కోసం నేను మాట్లాడతా, అది ఎవరైనా సరే ఐ విల్ టాక్ అలాంటిది. ముఖేష్తో మీ కాంబినేషన్ చాలా బాగుంది, అంటే సో మీరు స్క్రీన్ మీద ఇద్దరు షేర్ చేసుకునేటప్పుడు కాంబినేషను, అట్ ద సేమ్ టైం ఆ పేరు కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి? ఇలాగే చాలా కాంప్లిమెంట్స్ వచ్చింది, అంటే బాగుంది మా క్యారెక్టర్, ఎస్పెషలీ టామ్ అండ్ జెర్రీ, అండ్ మేము గొడవ చేసుకుంటే అది ఇంకా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఆఫ్ స్క్రీన్ కూడా మేము అలాగే ఉంటాము ఎక్కువగా, సో అందరూ సెట్లో అంటూనే ఉంటారు మీరు ఇద్దరు ఏంటి ఇలా టామ్ అండ్ జెర్రీ లాగానే ఉన్నారు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్, కొంచెం అలాగే ఉంది. సో అది ఎవిడెంట్గా కనిపిస్తున్నాయి స్క్రీన్లో. అవును. సో డైరెక్టర్ ఏమన్నా ఒక సీన్ ఏమన్నా రియల్ లైఫ్లో జరిగింది స్క్రీన్ మీద పెట్టారా, అలాంటి టామ్ అండ్ జెర్రీ అలాంటిది ఏం జరగలే. మీ క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంది, అంటే మీ సిస్టర్ మీ బావ తరపు నుంచి ఒక మీకు థ్రెట్ ఉంది కదా, సో మాకు చూస్తున్న ఆడియన్స్కి అది ఎప్పుడు హంట్ అవుతూ ఉంటుంది, ఈ అమ్మాయి ఎప్పుడు అయినా ఆ ప్రమాదంలో పడవచ్చు అనే ఉంటుంది, ఆ క్యూరియాసిటీ సస్టైన్ చేస్తుంది. అయ్యా బావ ఏంటంటే ఆల్రెడీ మా అక్కని పెళ్లి చేసుకున్నాడు, మా అక్కకి మా అక్క చనిపోయింది ఆ బావ నుంచే, అండ్ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఓన్లీ అంటే అతనికి ఒక మంచి మైండ్ సెట్లో మంచిది ఉంటే ఓకే, బట్ అలా క్యారెక్టర్ అలా లేదు.
బ్యాడ్ గా అండ్ మా అక్కతో ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్ గా ఎందుకంటే అమ్మ నాన్న నుంచి బయటకు వచ్చేసాను చదువు కోసం బయటకు చదువు కోసం లేదంటే అక్కడికి వెళ్తే పెళ్లి చేసేస్తారు నాకు బావతోనే చేసేస్తారు నాన్నకి బావ గురించి తెలియదు సో ఇప్పుడు నేను చెప్తే కూడా అర్థం చేసుకోరు సో నేను చదవాలి అని బయటకు వచ్చాను అక్కతో ఉన్నాను కానీ అక్క బావకు అక్క బావ కూడా టార్చర్ పెడుతూనే ఉంటాడు అక్కకి నేను అది చూస్తూ ఉంటాను నేను అక్కకి అంటే స్ట్రెంగ్త్ ఇస్తూ ఉంటాను లైక్ ఇలా ఇలా మాట్లాడు ఇలా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకు యూనో బెండ్ చేస్తావు బాబా ముందు ముందు అని అంటే మల్టీ డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ మేబీ అంటే ఒక ఎమోషన్ కాదు మల్టీ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఉంటుంది కదా ఇలాంటి క్యారెక్టర్ని ప్లే చేయటం ఒక ఆర్టిస్ట్గా మీకు ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఛాలెంజింగ్ అనకుండా లైక్ నేను నాకేం చెప్తారో అది నేను రియల్గా అనుకుంటా ఇది జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో అని సో అది ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా వస్తాయి అండ్ ఎమోషన్స్ కూడా క్యారీ అయిపోతుంది బట్ ఇది ఎలా అంటే నేను ఎక్కడెక్కడ మాట్లాడాలో అక్కడక్కడ బాగానే మాట్లాడతా ఎక్కడెక్కడ ప్లేస్లో మాట్లాడకూడదు ఇది నా స్టాండ్ కాదు అన్నప్పుడు నేను క్వైట్గా ఉంటా అలాంటి క్యారెక్టర్ మీరు తెలుగు ఇండస్ట్రీలోకి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలోకి వచ్చారు కదా ఎలా ఉంది ఇండస్ట్రీ మీద మీ ఫీడ్బ్యాక్ ఏంటి ఇలా సో మెనీ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎలాంటి రిలేషన్స్ మీకు ఉన్నాయి చాలా బాగుంది అంటే నాకేం బయట వచ్చి పనిచేస్తున్నా నాకు అలా ఏం అనిపించట్లేదు మా ఇల్లాగే ఎస్ అలాగే ఉంది అంటే అందరూ మంచిగా చూసుకుంటారు మంచిగా మాట్లాడతారు అంతే చాలు కదా ఇంకేం ఎక్స్ట్రా అవసరం లేదు సో దట్ ఇస్ దట్ మేక్స్ హ్యాపీ అంటే అందరూ బాగా మాట్లాడితే టెలివిజన్ ఇండస్ట్రీలో ఎక్కువగా అంటే మనకి హీరోలు కావచ్చు హీరోయిన్స్ కావచ్చు కన్నడ ఇండస్ట్రీ నుంచి కనిపిస్తూ ఉంటారు డూ యూ ఫైండ్ ఎనీ రీజన్ రీజన్ అని ఏంటని తెలీదు బట్ ఐ డోంట్ నో నా నేనైతే పర్సనల్గా ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుందో అది మిస్ చేయకుండా చేయాలి అది ఒక మైండ్ సెట్ నాకుంది సో అందరి గురించి తెలీదు జనరల్గా అనుకుంటాం కదా సో ఏ సీరియల్స్లో చూసినా ఎక్కువగా మెయిన్ కాస్టింగ్ అంతా కర్ణాటక ఇండస్ట్రీ నుంచి వస్తుంది సో ఇట్స్ నాట్ బ్యాడ్ అంటే ఎనీథింగ్ అలా రాకూడదనే లేదు ఒక ఆర్టిస్ట్ అనేతను ఎక్కడైనా ట్రావెల్ అవ్వచ్చు ఇక్కడ మనకి ప్రకాష్ రాజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ బట్ టెలివిజన్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఆ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో సరదాగా దానికి రీజన్ అని ఏం లేదు జస్ట్ ఏమనిపిస్తుంది అదే వి ఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అనొచ్చు ఇక్కడ కాకుండా ఎక్కడెక్కడ దొరుకుతుందో మనకి ఇప్పుడు వస్తే వద్దన్నారు ఎవరైనా సరే ఓకే చేద్దాం ఇది కాకుండా ఇంకొకటి కూడా చేయొచ్చు నెక్స్ట్ ఇంకొకటి వస్తే అది కూడా చేస్తామంటారు అంతే అదే మైండ్ సెట్ ఉంటుంది సో స్టార్ స్టార్ మాతో అసోసియేషన్ గురించి మీ ఛానల్ ప్లాట్ఫామ్ స్టార్ మాతో అసోసియేషన్ అండ్ వాళ్ళ ఈవెంట్స్లో కూడా గుప్పిడంత మనసుకు ఒక స్పెషల్ అటెన్షన్ కనిపిస్తూ ఉంటుంది సో ఆ గ్యాదరింగ్స్ ఎలా ఉంటాయి వారు స్టార్ మాలో యాక్చువల్లీ ఇది నా సెకండ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ కృష్ణవేణి చేశాను సో మళ్ళీ నేను స్టార్ మాలోనే చేస్తున్నా అండ్ ఛానల్ ఇస్ ట్రీటింగ్ మీకు కూడా అంటే అందరూ బాగున్నారు సో ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ స్టార్ మా అప్పుడప్పుడు గెట్ టుగెదర్ జరుగుతుంటాయి కదా మిగతా సీరియల్స్ వాళ్ళకి వీళ్ళు కలుస్తుంటారా అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ లాగా చేస్తే పరివార లేదంటే ఉగాది అదేమన్నా చేస్తుంటే అందరూ కలుస్తాం అందరూ మీట్ అవుతాం అలా ఉంటుంది బట్ అది కాకుండా మనకి ఇప్పుడు వస్తాము ఇలా షూటింగ్ చేస్తాము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాము సో అలాగే ఉంటుంది మ్యాక్సిమం ఒక ఆర్టిస్ట్గా మీ అంబిషన్ ఏంటి అంటే మీరు ఏమన్నా ఒక ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి లేకపోతే సినిమాలు కానీ ఏదైనా సినిమాలు చేయాలని ఉంది యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాను కన్నడలో చేస్తున్నాను అంబిషన్ అంటే లైక్ నా క్యారెక్టర్స్ ఎలా ఇష్టం అంటే ఉమెన్ ఓరియంటెడ్ ఏదైనా ఉంటే చాలా ఇష్టం ఉమెన్ సెంట్రిక్ స్క్రిప్ట్స్ అంటే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అంటే నేను మా అమ్మ అండ్ మా ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ మై మదర్ షీ ఈజ్ స్టాఫ్ నర్స్ బెంగళూరులో సో ఎస్పెషలీ పాండమిక్ టైంలో సో చాలానే అది కూడా భయం వేస్తూ ఉంటుంది అక్కడికి వెళ్తున్నారు నాకు రివర్స్లో చెప్తారు నువ్వు కూడా షూటింగ్కి వెళ్తావు కదా నేను వెళ్ళొద్దంటే ఎలా అని సో ఇట్స్ లైక్ దట్ అండ్ నాకు ఒక కజిన్ సిస్టర్ ఉంది షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్
అండ్ బ్రదర్ ఉన్నాడు ఇంట్లో, అంతే, స్మాల్ ఫ్యామిలీ. మీరు అంటే ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేసేవాళ్ళు అంటే స్టూడెంట్? ఐ వాజ్ స్టూడెంట్. స్టూడెంట్ స్టూడెంట్ లైఫ్ నుంచి ఆర్టిస్ట్? చదువుతూ చదువుతూ ఆర్టిస్ట్ అయిపోయాను. ఏం చదువుతూ చదువుతూ అయ్యారు? అక్కడ లైక్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఎలా ఉందో అక్కడ సెకండ్ పియూసీ, ఫస్ట్ పియూసీ. సో సెకండ్ పియూసీ ఉన్నప్పుడు నాకు ఆఫర్ వచ్చింది. ఓకే, ఏదైనా మిస్ అవుతున్నాను ఫీలింగ్ ఉందా? లేదు, యాక్చువల్గా నేను డాక్టర్ అవ్వాలి అని మైండ్లో, మదర్ స్టాఫ్ నర్స్. ఎస్ ఎస్, అది చూసి చూసి అది అనిపించింది. బట్ ఆఫ్టర్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత రిగ్రెట్స్ అని ఏం లేదు. 100% ఐఎమ్ హ్యాపీ అండ్ ప్యాషన్తో చేస్తున్నాను. సో లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ అనేది మీకు చాలా బాగా మాట్లాడుతున్నారు కదా, సో ఈ ఎక్కడ మీకు స్టార్ట్ అయింది? మీరు 1 ఇయర్ బ్యాక్ నా లాంగ్వేజ్ చూస్తే మీరు అసలు లైక్ ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి అనిపించదేమో, ఎందుకంటే ఐ రియల్లీ డెంట్ నో ఎనీథింగ్, ఏం తెలియకుండా వచ్చాను. సో మాట్లాడి మాట్లాడి కొంచెం కొంచెం చాలా టైం తీసుకున్నాను, అంటే చాలా డిఫికల్ట్ అయింది స్టార్టింగ్. బట్ ఇప్పుడు ఓకే, మేనేజబుల్. ఇప్పుడు గుప్పిడంత మనసు అనేది సూపర్ డూపర్ హిట్ సీరియల్, అంటే సీరియల్స్కి ఉండే ఒక మొనాటనెస్ని బ్రేక్ చేసిన సీరియల్. ఒక లైవ్లీ క్యారెక్టర్స్ని, ఒక యూత్ క్యారెక్టర్స్తో ఎక్కువ ఎంగేజ్ అవుతున్న సీరియల్ కదా. ఈ సీరియల్ గురించి మాట్లాడాలంటే ఇందులో నెగిటివ్ క్యారెక్టర్స్ తక్కువ, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ అనుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది ఈ టీమ్తో ట్రావెల్ మీకు ఎలా అనిపిస్తుంది? యూజువలీ ఈ సీరియల్లో ఎలా ఉందంటే ఇంట్లో మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుందో, ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మా ఇంట్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది అందరిది ఒక్కటే టైం కలిపి పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో విలన్స్ కమ్మినే తక్కువనే ఉన్నారు, బట్ ఒక్కొక్క క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది సీరియల్లో. హీరో హీరోయిన్ అలా కాకుండా ఇది ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్. జగతి గారి క్యారెక్టర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ ఎస్. సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? షీఈస్ మోస్ట్ లవబుల్ స్టూడెంట్ కదా మీరు. అవును, షీఈస్ వెరీ స్వీట్. ఇద్దరు ఫ్రెండ్స్ లాగానే ఉంటాము. ఏదైనా చాలా మంచోడు అంటే నాకేమైనా చేసి పెడతారో లేదంటే మాట్లాడుతూ ఉంటారు నాకు, నాతో. షీఈస్ వెరీ గుడ్. పెద్ద ఏజ్ గ్యాప్ కూడా ఉండదు కదా బయట? అంత లేదు. సో మీరు ఫ్రెండ్లీగానే ఉంటారు? ఈ డైరెక్టర్స్ గురించి కానీ నిర్మాత అనిల్ గారు, శ్రీనివాస్ గారు, సో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది? అంటే రీసెంట్గానే మన ప్రొడక్షన్ చేంజ్. సో ఇప్పుడు ఇట్స్ బీన్ ఒక మంత్ అయింది అనుకుంటా, ఒక 1.5 మంత్ అయింది చేంజ్ అయ్యి. బట్ బాగానే జరుగుతుంది, ఇట్స్ గుడ్. మంచిగానే ఉన్నారు, హ్యాపీ. ఫైనల్గా తెలుగు ఆడియన్స్కి, మిమ్మల్ని బాగా వసుధార క్యారెక్టర్తో బాగా ఇష్టపడుతున్న తెలుగు ఆడియన్స్కి, అంటే మీకు ఎవరైనా ఫ్యాన్స్ డైరెక్ట్గా మీట్ అయినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ చూస్తారు? అది నాకు ఇమాజినేషన్ కూడా లేదు. బట్ వాళ్ళు చేసిన నాకు, నేను అన్నీ చూస్తూ ఉంటాను, నాకు మెసేజెస్ చాలా వస్తూ ఉంటాయి. నేను అందరిది రిప్లై చేయడానికి కుదరదు, కానీ అన్ని మెసేజెస్ చూస్తాను. బట్ వాళ్ళు చేస్తారు కదా, ఒక ఫొటోస్ ఎడిట్ కానీ అంత టైం తీసుకొని చేస్తారు అండ్ అది అంత మెసేజెస్ పెడతారు. దట్ ఇట్సెల్ఫ్ ఇస్ లైక్. మిమ్మల్ని ఎవరు నేరుగా కలుస్తారా, పర్సనల్గా కలుస్తారా? ఇప్పుడు అయితే లేదు. ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ కానీ? అప్పుడు కొన్ని మంది కలుస్తారు, ఫొటోస్ తీసుకుంటారు. ఏమైనా ఒక మెమొరబుల్ ఫ్యాన్ గురించి ఏమైనా షేర్ చేస్తారా? మెమోరబుల్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఇక్కడ కాదు, బెంగళూరులో. సో నేను షూట్ నుంచి వస్తున్నాను ఇంటికి, ఆల్రెడీ ఇద్దరు ఎవరో కపుల్స్ వచ్చి కూర్చున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్. నేను మీ ఫ్యాను, మేము చిత్రదుర్గ నుంచి వచ్చాము. ఓకే అని మాట్లాడాను. నేను ఇంటి ఎలా తెలిసింది అని కూడా నాకు తెలీదు. అండ్ మీ గురించి మా ఇల్లో ఎవ్రీడే గొడవ జరుగుతుంది. నేనేం చేశానంటే మా హస్బెండ్ మీరంటే ఇష్టం, నాకు నా హస్బెండ్ అంటే ఇష్టం. సో దట్ వాజ్ లైక్ బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే చాలా వచ్చి మాట్లాడారు, పెద్ద పెద్ద గిఫ్ట్స్ అన్నీ తీసుకుని. దట్ వాజ్ ద సర్ప్రైజ్గా ఉండేది. అది ఒక నార్మల్ ఫ్యామిలీ లైఫ్ కదా మీది బిఫోర్ మీరు ఆర్టిస్ట్ అవ్వకముందు. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ అయ్యారు, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది, ఇంట్లో ఎలా చూస్తారు మిమ్మల్ని?
ఏం లేదు అలాగే ఉంటామో, ఏమైనా తప్పు చేస్తే మా అమ్మ ఇంకా తిడుతుంది. నేను అంటాను ఎక్కడైనా బయట తిట్టుదమ్మా, ఇంట్లో తిట్టు చాలు. స్టార్ స్టేటస్ ఇంటి వరకు రాలేదా? లేదు, అంత లేదు, ఓన్లీ ఇక్కడే ఇక్కడే బయటే అంత. అవును, అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతారా మీ కెరీర్ పట్ల? కానీ చాలా హ్యాపీగా ఫీల్, నేను ఎంత 100% అంటే మా అమ్మ 200% హ్యాపీ ఫీల్ అవుతారు. సో దాని గురించి నో డౌట్. ఈ కరోనా సిచ్యువేషన్లో ఇప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఉంటున్నారు కదా, మీకు ఏదైనా భయం అనిపించిందా తను వర్క్ చేసే మూమెంట్లో కానీ? అవును, భయం అనిపించింది, వెళ్ళొద్దు కూడా నేను అన్నాను చాలా టైం. బట్ ఒక మాట అన్నారు నాకు, మేము లైక్ నర్సింగ్ చేసినప్పుడు ఓత్ తీసుకుంటాము అని, ఏదో ఓత్. సో వీ హ్యావ్ టు డూ, మన పేషెంట్స్ మన దగ్గర వచ్చినప్పుడు లేదన్నకూడదు, నేను వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తున్నారు. ఫైనల్గా మిమ్మల్ని ఇష్టపడే మీ ఆడియన్స్కి ఏం చెప్తారు, తెలుగు ఆడియన్స్కి? అంటే వర్డ్స్ లేదు ఆడియన్స్కి ఏం చెప్పాలి, బట్ ఇలాగే చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి, మీరందరూ ప్రేమం ఇలాగే ఉండాలి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు ఎంటర్టైన్ యూ, ఇలాగే ఎవ్రీడే సపోర్ట్ చేస్తూ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.